నమస్తే. ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. ఈనాడు దినపత్రికలు చూసినట్లయితే ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా వైరస్ కు సంబంధించినటువంటి చికిత్స చేయడానికి అనుమతి ఇచ్చినట్టు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో కూడా కరోనాకు సంబంధించినటువంటి ఫైట్ తీవ్రంగా చేస్తున్నామనే విషయాన్ని రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే 29 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ గారు కూడా ప్రకటించారు. ఇది ప్రధానంగా కరోనా వైరస్ కు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధాన దినపత్రికలన్నీ కూడా ఈరోజు ముఖ్యాంశాలుగా ఇవ్వడం జరిగింది. అదేవైపు రేపటి నుంచి శాసనసభ సమావేశాలు, తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న అంశాన్ని కూడా వివిధ దినపత్రికలు ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. బడ్జెట్కు సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఏ అంశాలపై ఇవన్నీ చర్చించబోతున్నారు శాసనసభలో అనే అంశము, అదేవిధంగా మహిళా దినోత్సవ కార్యక్రమం కూడా శాసన గవర్నర్ బంగ్లాలో జరగడం జరిగింది. ఈ అంశాలపై ఈరోజు చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు రేఖారావు గారు ఉన్నారు మనతో, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ప్రధానంగా ఈరోజు కరోనా వైరస్ కు సంబంధించినటువంటి అంశం మీదనే పూర్తిగా దినపత్రికలలో రావడం జరిగింది. ఎలాంటి మనం భవిష్యత్తులో ఈ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఎక్కువగా విస్తరించకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయి? రేఖారావు గారు, ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటే మనం దానికి ఇంకా మనకి సరిగ్గా ట్రీట్మెంట్ ఏం దొరకలేదు. సో ద బెస్ట్ ఈజ్ మనకి ప్రివెన్షన్, దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా స్టాప్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో చూస్తే హర్షవర్ధన్ గారు, మినిస్టర్ హర్షవర్ధన్ గారు ఆయన క్లియర్లీ చెప్తున్నారు, లైక్ కంటేజియస్ డిజీజ్ ఇది ద బెస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. ఇప్పుడు ఎలా ప్రివెంట్ చేయాలి? సో బోత్ గవర్నమెంట్, హాస్పిటల్స్, పబ్లిక్, దే హ్యావ్ టు కమ్ టుగెదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ ఇప్పుడు మనకి హోలీ వస్తుంది, పెద్ద గ్యాదరింగ్ అవుతుంది, దాంట్లో లైక్ వాటర్ ఉంటుంది, దెన్ అగైన్ ద టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. సో అవన్నీ వీ హ్యావ్ టు క్యాన్సిల్ చేయాలి. 100% బై లా వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్, పోలీస్ వారు వచ్చి దే హ్యావ్ టు స్టాప్ చేయాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అవన్నీ స్టార్ట్ అవుతుంది, అక్కడ మళ్ళీ మనకి గ్యాదరింగ్ ఉంటుంది. సో ఆఫ్టర్ ద ఎగ్జామ్స్, బిఫోర్ ద ఎగ్జామ్స్, అది రూమ్స్, ఎగ్జామినేషన్ హాల్స్ అవన్నీ మనకి డీసానిటైజ్ చేయాలి. Then obviously the staff and all continuously hand wash, sanitizers, avani students plus staff vallu cheyali. And again women's day ostundi, women's day ante lots of functions untai, then award functions untai, avani again public gathering, so adi manki stop cheyali. Then again ipudu manu ee patient lo man suspect chestunnam ee virus effect avindani, so valki ipudu em chestunnam manu, edo gandhi hospital pampistunnam or existing hospital lo pampistunnam, that means aa patient inka patients to interact avutunnaru. Hospital em avutundi, as it is a patient sustaru vaal immunity takku untundi, aa sandarbhanga when a patient ka akade pedutunte anta meeru isolation lo pettandi chances untadi, so valki oka separate man cheyali. ఈవెన్ సస్పెక్ట్ కేసు ఉన్నాను సెపరేట్ గా వాళ్ళకి ఇచ్చేస్తే, సో ఇవన్నీ మనం జాగ్రత్త తీసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. కొంచెం దగ్గు జలుబు వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి, ప్రజలు వెళ్ళాలి, ఇంకా లాట్ ఆఫ్ అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఈజ్ ది ఓన్లీ క్రియేషన్. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కంటిన్యూస్లీ అందరూ పోస్ట్ చేస్తున్నారు హౌ టు స్టాప్, ఎలాగ మనం ప్రికాషన్ చేసుకోవాలి, కొంచెం సస్పెక్షన్ వస్తే హౌ టు స్టాప్. సో జాగ్రత్త, ముందు జాగ్రత్త ఈజ్ ద బేసిక్ థింగ్ టు కిల్ కరోనా. వేణుగోపాల్ గారు, ప్రధానంగా మనం చూసినట్లయితే ఒక నెగిటివ్ ప్రచారం, సోషల్ మీడియా చూసుకున్నట్లయితే ఒక నెగిటివ్ ప్రచారం బాగా భారీ ఎత్తున జరుగుతుంది. నెగిటివ్ ప్రచారాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్వచ్ఛందంగా ప్రజలు ఒకవైపు అవగాహన పెంచుకోవడం ఒక ఎత్తు, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వాళ్ళు, వాళ్ళకేం బాధ్యత కానీ ఏమి ఉండదు. నెగిటివ్ స్టోరీస్ ఒక రకమైన ఏమంటారు, పైశాచిక ఆనందాన్ని పొందుతారు వాళ్ళు, ఎవరి మీద అయినా, వ్యక్తుల మీద కావచ్చు, పరిస్థితుల మీద కావచ్చు. సోషల్ మీడియా, ప్రభుత్వం సోషల్ మీడియాని కంటైన్ చేయాల్సి ఉన్నది. మరి ఎందుకు ఇన్ని రోజులుగా చర్చలే తప్ప సోషల్ మీడియా జోలికి వెళ్ళలే, ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది. ఇంకోటి, ఇది భయంకరమైన వైరస్ వచ్చింది ఈ మధ్యకాలంలో. గత 30-40-50 ఏళ్లలో, అంటే మనకు తెలిసినంత కాలంలో, మన టైమ్స్లో ఇంతటి ప్రమాదం మనకెప్పుడు దేశంలో రాలే. దాన్ని ప్రజలందరినీ సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం కూడా తప్పు. ఛానల్స్, పత్రికలు పోటీ పడి ఒకరిని మించిన స్టోరీస్ ఒకరికి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. భాష ఆ ఛానల్ 10 మందికి సోకిందంటే ఇంకో ఛానల్ 15 మంది అంటుంది. ఇట్లా కొంచెం నిగ్రహంగా వ్యవహరించి హౌ టు కంటైన్ డిసీజ్ అనే దాని మీద ఉండాలి. అసలు ప్రత్యేకంగా ముందు జాగ్రత్తలు, ఒకటి ఏంటంటే ప్రజలు
జనాల్లోకి గుంపుల్లోకి వెళ్లకుండా చూడడం, వెళితే ముక్కుకు బట్ట కట్టుకోవడం, లేక తుమ్మిన దగ్గిన చేతికి అడ్డం పెట్టుకొని రుమాలు పెట్టుకోవడం, జనసమర్థమైన ప్రదేశాల్లోకి వెళ్ళనివ్వకపోవడం, ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కట్టడి అవుతుంది. ఇదో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్, ప్రధానంగా ఒక చెడు ప్రచారం జరగకుండా చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం ఒక రకమైన కార్యక్రమాలు ఇప్పటికే చెప్తుంది, మీడియాలో అనౌన్స్ చేస్తుంది, పోస్టర్లు విడుదల చేస్తుంది, పూర్తి స్థాయిలో చేస్తుంది. మరి స్వచ్ఛంద సంస్థలు చేయాల్సినటువంటి బాధ్యత ఎలా ఉంది? పబ్లిక్ గా చదువురాని వాళ్ళు ఒక రకంగా ఉంటే, చదువుకున్న వాళ్ళు సమాజాన్ని ఏ రకంగా చైతన్యం చేయాల్సినటువంటి ప్రచారాన్ని కట్టడి చేయడంతో, ఈ నెగటివ్ ప్రచారానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఎక్కడైతే అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో వీళ్ళు ఈ రక్షణ చర్యలతో వెళ్లి వాళ్ళకి ప్రచారం చేయొచ్చు. వీళ్ళు రక్షణ చర్యలతో వెళ్లి ఏమి కాదు ఇట్లా ఉంటే అని చెప్తే కొంత ధైర్యం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్లో ఒక ఇన్సిడెంట్ మహేంద్ర హిల్స్లో నిన్న బ్రేక్ అయింది, నిర్మానుష్యంగా తయారైంది. ఎక్కడ జనసంచారం కాదు, వీధులు తలుపులు మూసుకొని కూర్చున్నారు. ఎంతకాలం కూర్చుంటారు? ఆహార పదార్థాలు ఎవరు సప్లై చేయాలి, ఎట్లా సప్లై చేయాలి, పిల్లల స్కూల్స్. అందుకని దీని మీద విపరీతమైన ప్రచారం, నెగటివ్ ప్రచారం అనండి, సెన్సేషనల్ ప్రచారం కల్పించడం ఒకటే కారణం. ఇంకొకటి, మన భారతదేశంలో భారీ ఎత్తున జనసమూహాలు ఉండేటువంటి దేశం, చైనాతో పోల్చినా ఇతర దేశాల్లో చూస్తే కొంచెం డిసిప్లిన్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్లు కూడా కొంచెం నియంతృత్వం లాగా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ దేశాల్లో కొంచెం చైనాలో కంట్రోల్ వచ్చినటువంటి సిచ్యువేషన్. మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇలాంటి మాస్ సంబంధించిన ఇలాంటి వైరస్ వస్తే ప్రజలను ఏ రకంగా అవేర్నెస్ చేయాలి? క్రమశిక్షణ తక్కువగా ఉండే దేశం కూడా ఇప్పుడు ఆ నేపథ్యంలో మనకు చాలా క్రియేషన్. దానికి తోడు మీడియాకు సంబంధించినటువంటి ప్రచారము, నెగిటివ్ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీటిని నియంత్రించడానికి ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలి. నెగిటివ్ ప్రచారం మీద కఠినమైన సోషల్ దీని మీద మీడియా మీద కంప్లీట్ గా నియంత్రణ, ఇప్పుడు ఈ కరోనా విషయంలో నియంత్రణ విధించాలి. లాంగ్ రన్ లో ఏం చేస్తారనేది తర్వాత విషయం. కరోనాను కట్టడి చేసే విషయంలో చేసి ప్రభుత్వ ప్రచార సాధనాల్లో పాజిటివ్ ప్రచారం ఇవ్వాలి. కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఎలా తీసుకోవాలి? ఇప్పటికే డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణలో చెప్పడం జరిగింది, ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువ చేసినట్లయితే కేసులు పెడతాము అనే విషయాన్ని. ఈ రకంగా కేసుల యాంగిల్ ఒక కనీసం ఒక భయం అనేది, ఒక క్రమశిక్షణ కోసమైనా భయం ప్రభుత్వం అంటే ఇలాంటి అంశాలు నెగిటివ్ చేయకుండా ఉండడానికి కేసులు, ఎలాంటి కేసులు ఉంటే బాగుంటుంది? ఆల్రెడీ ప్రజల్లో భయం ఉన్నది, రూమర్స్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ అవుతారని వాళ్ళకి తెలుసు. అండ్ ఇప్పుడు మనం కరోనా తీసుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెగిటివ్ మనం అనలేము, బికాస్ అందరికి భయం ఉన్నది. అండ్ మై ప్రొటెక్షన్ ఈస్ ఇఫ్ సమన్ ఎల్స్ ఈస్ టేకింగ్ ద ప్రొటెక్షన్. ఇప్పుడు నేను ఎంత కేర్ తీసుకున్నా, మీరు కేర్ తీసుకోకపోతే ఆ దగ్గు జ్వరంతో మీరు నా పక్కన వచ్చి కూర్చుంటే ఐఎమ్ ఎఫెక్టెడ్. సో ఆ టెన్షన్, ఆ భయంలో అవేర్నెస్ మనుషులు క్రియేట్ చేస్తున్నారు, నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ, గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఎవరైనా ఫ్యూ కంట్రీస్ నుంచి, దేశాలను చూస్తుంటే వాళ్ళకి అక్కడే స్టాప్ చేసి చెక్ చేసి ఐసోలేషన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్, మీడియా, ప్రెస్ అండ్ దట్ ఆమ్ ఆద్మీ వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. బట్ అగైన్ ద గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, వాళ్ళకి పబ్లిక్ గ్యాదరింగ్ అవన్నీ స్టాప్ చేయాలి అది. అండ్ ఇన్ కేస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పేపర్లో ఒక పిక్చర్ వచ్చింది, మెట్రో ట్రైన్స్ అండ్ ఆల్ జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. మనుషులు ఎవరు క్లీన్ చేస్తున్నారు? వాళ్ళకి ఒక మాస్క్ లేదు, గ్లవ్స్ లేదు. దట్ వాజ్ ద హెడ్లైన్ యెస్టర్డేస్, రైట్? సో అది మనకి పేరు గురించి కాదు, లైక్ ఇన్ టర్న్ మనసు నుంచి రావాలా, వెదర్ ఇట్ ఈస్ అ క్లీనర్ ఆర్ అవర్ ప్యాసింజర్, ఎవరున్నాను ప్రికాషన్ ఉండాలి. ప్రికాషన్ ఈస్ ది ఓన్లీ యాంటీబయాటిక్ ఆర్ ఏదైనా అనొచ్చు మనం. ప్రికాషన్ ఇస్ ఇంపార్టెంట్. ప్రికాషన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రమక్రమంగా ఇది తగ్గుతుందా, దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ గానీ, దీనికి సంబంధించినటువంటి మందులు గానీ ఏమైనా వచ్చాయంటారా వేణుగోపాల్ గారు? ఇంకా వచ్చినట్లేదు. చైనా వాళ్ళే మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇందాక కూడా నేను ఇంటి విన్నాను, 1 ఇయర్ పడుతుందని అమెరికా వైద్యులు చెప్పినట్టు. మరి అంతవరకు ఏం చేయాలనేదంటే జాగ్రత్తలు పడి మరణాలు తగ్గించుకోవడమే. ఏదైనా వ్యాధి కొత్తగా వస్తే మనకి మందులు ఉండవు, టు బి వెరీ ఫ్రాంక్. రీసెర్చ్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, స్టడీ చేయాలి. సో ఇప్పుడు ద మెయిన్ థింగ్ ఇస్ స్టాప్ చేయాలి, మనం స్టాప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, కరోనా రాకుండా మనం ఇళ్లలో ఆరోగ్య పరిరక్షణ, చేతులు ప్రతిదానికి, ఇంకా ఏదైనా ముట్టుకున్నా చేసినా నమస్కారాలు, షేక్ హ్యాండ్లు పడద్దు, దగ్గినా తుమ్మినా బట్టలు దూరం పెట్టుకోవాలి, లేకపోతే దూరంగా ఆ దగ్గే వాళ్ళకి దూరంగా జరిగిపోవడం, ఇట్లాంటి చర్యల మీద విస్తృతంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది.
ఎందుకంటే ప్రజలకు చాలా మందికి ఎడ్యుకేటెడ్ అంటే చేస్తారే భయానికి, మరి మామూలు ఎడ్యుకేషన్ తక్కువ వాళ్ళు మాత్రం ఇట్లాంటిది అలవాటు ఉండదు. ఆ రకంగా మీరు చేయగలిగితేనే మీరు బాగా సేఫ్గా ఉంటారనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి చేయాల్సినటువంటి. అదే ఈ అంశం కరోనా వైరస్, అదేవిధంగా రేపటి నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు ఎలా తెలంగాణ బడ్జెట్ తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు వార్తా విశ్లేషణ వార్తా విశ్లేషణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రధానంగా రేపటి నుంచి శాసనసభ సమావేశాలు, తెలంగాణ బడ్జెట్ శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత 8th రోజు బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ అంశంలో 2020-21 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతుంది వేణుగోపాల్ గారు? ఈ ఆర్థిక మాంద్యం వచ్చిందని లాస్ట్ ఇయర్ కూడా కొంత కుదించిందని చెప్పారు. ఇంచుమించు ఆర్థిక మాంద్యం ఇంకా పెరిగింది, జీడిపి పడిపోయింది అనేది కదా వస్తున్న వార్తలు. ఆ వార్తల నేపథ్యంలో వీళ్ళు కొంత కుదింపే ఉంటుంది, అంత పెద్ద ఎత్తున బడ్జెట్ అమౌంట్ పెట్టకపోవచ్చు, పెట్టే పరిస్థితి. ఇప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయం తగ్గిపోయింది, వివిధ రంగాల్లో పేమెంట్స్ తగ్గింది, కేంద్ర పథకాల నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా సక్రమంగా రాలేదని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో మళ్ళీ చేయని ఉన్న పద్ధతులు ప్రొజెక్షన్స్ ఇవ్వడమే గవర్నమెంట్, కేంద్ర పథకాల నుంచి ఎంత వస్తుందో అది యాంటిసిపేట్ చేసి దాన్ని కూడా పెడతారు. అంటే రాష్ట్రంలో బడ్జెట్ గత 2019-20 బడ్జెట్ చూసుకున్నట్టయితే వాస్తవిక దృక్పథంతో పెట్టామని చెప్పి ఒక 147,000 కోట్లతో పెట్టినటువంటి, అదే టైంలో ఎక్కువ పెట్టారు. దానికి లాస్ట్ ఇయర్ తక్కువ పెట్టడానికి కారణం ఏమన్నారంటే ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్స్ మన మీద కూడా పడుతున్నాయి అని చెప్తారు. పడుతున్నప్పుడు రావాల్సిన ఇన్కమ్ ఆగిపోతుంది, వివిధ పథకాలు ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే ఆ దాని ఎఫెక్ట్ కూడా పడిపోతుంది గవర్నమెంట్ మీద. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్స్ మీదనే ఆధారపడి ప్రొజెక్షన్స్ ఉంటాయి చాలా మటుకు. వాస్తవంగా స్టేట్ బడ్జెట్ మీదనే ఆధారపడి పెట్టాలంటే తక్కువ వచ్చు. గవర్నర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది అంటారు? గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా ఎప్పుడైనా ఉంటుంది. ప్రభుత్వం తయారు చేసి బడ్జెట్ను ఆమోదించిన దాన్నే ఆమె చదవాలి, అంతకమించి లేదు. సేమ్ ఓల్డ్ కాళేశ్వరం ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవి ఇళ్ల స్థలాలు పంపిణీ, డబుల్ బెడ్రూమ్ల పంపిణీ, ఈ సమస్యల ప్రస్తావనే ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ గవర్నర్ ఇండిపెండెంట్గా ఏమి డిసిషన్ చేయలేదు. ఓకే, రేఖారావు గారు మీరు ఏమంటారు, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎకనామిక్ స్లో డౌన్ మనకి ఆల్రెడీ ఉన్నది, అందరికీ తెలుసు, నెంబర్ వన్. నెంబర్ టూ, నీతి ఆయోగ్ ఏం రికమెండ్ చేసింది, ఆ అలొకేషన్స్ మనకి దొరకలేదు. సో వీ వర్ ఎస్టిమేటింగ్ అరౌండ్ 19,000 crores ప్లస్ మనకి బడ్జెట్ వస్తుందని, బట్ మనకి అమౌంట్ వచ్చింది సెంటర్ నుంచి 15,000 plus crores, అరౌండ్ 3,000 plus crores మనకి రాలేదు డబ్బు. సో దట్ ఈస్ వన్ ఏరియా వేర్ వీ మనకి కొంచెం కష్టం అవుతుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేసే అమౌంట్ ఫ్రమ్ ద బడ్జెట్ అది రాలేదు. నీతి ఆయోగ్ రికమెండేషన్స్ మనకి శాంక్షన్ అవ్వలేదు. సో వీ కెన్ అండర్స్టాండ్ ద కండిషన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి, హౌ టు జనరేట్ ఇన్కమ్. సో దాని గురించి లైక్ ఒకటి, వన్ ఈస్ దేర్ లైక్ ఆక్షన్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది, దెన్ మైనింగ్ బోత్ శాండ్ ఇంకా గ్రెనైట్ ద్వారా అరౌండ్ 10,000 crores ప్లాన్ లో ఉన్నది మనకి, అది రెవెన్యూ జనరేషన్ గురించి. అండ్ రెవెన్యూ జనరేషన్ అంటే ఇట్ ఈస్ అ టార్గెట్ 10,000 crores, దాంట్లో ఎంత మనం జనరేట్ చేయగానో దట్ ఈస్ చూసుకోవాలి, అదొక క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది దాంట్లో ఏమవుతుంది, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఈస్ గోయింగ్ ఫర్ సాలరీస్, పెన్షన్స్, పథకాలు. అండ్ ఇంకొక అమౌంట్ ఉంటుంది, ఇట్ ఈస్ కాల్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ అని. సో దాంట్లో దట్ పర్టికులర్ అమౌంట్ మనకి జస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కే వెళ్ళాలి, ఆ అమౌంట్ వేరే దాంట్లో మనం స్పెండ్ చేయలేము. సో నాకేమనిపిస్తుంది, బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి టైట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. ఆబ్వియస్లీ లైక్ సిన్స్ లాస్ట్ 2-3 డేస్ మారథాన్ మీటింగ్స్ అవుతున్నది మన సీఎం గారు, దెన్ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ గారు అండ్ అవర్ యూటీ మినిస్టర్ కేటీఆర్ గారు అండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కలిసి మీటింగ్ చేసేసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది మనకి బడ్జెట్, బట్ అదే వస్తేనే తెలుస్తుంది హౌ దే ఆర్ గోయింగ్ టు మేనేజ్. అదేవిధంగా వేణుగోపాల్ గారు, ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి పరిస్థితులలో కూడా
తెలంగాణ చూసినట్లయితే ఈరోజు వార్తాపత్రికలలో వచ్చినటువంటి దాంట్లో దక్షిణాది రాష్ట్రాలలో చూసినట్లయితే ప్రధానంగా అత్యధిక ఆదాయము సంపాదించినటువంటి రాష్ట్రంగా కూడా తెలంగాణ ఉన్నది. అటువంటి నేపథ్యంలో బడ్జెట్ పెడుతున్నటువంటి సందర్భంలో ఆదాయాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టే కాకుండా కొత్త పథకాలు, కొత్త అంశాలు ఇంకేదైనా బడ్జెట్లో ఉండే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి మరింత ఉపయోగం జరిగే అవకాశం లేదండి? కొత్త పథకాలకు పెద్ద మెరుపులు ఏమి ఉండకపోవచ్చు బడ్జెట్లో, ఎందుకంటే ఉన్న పథకాలను సర్ది చేయబడి డబ్బులు సర్దుపాటు చేయడానికే ప్రభుత్వం కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు స్కీమ్ తీసుకోండి. ఇంతకుముందు 2 సార్లు విస్తృతంగా పంపిణీ చేసినారు. 5 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా పంచారు. ఇప్పుడు ఆ పంపిణీ లేదు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. ఇప్పుడు ఈ రకమైన పంపిణీ జరుగుతున్నది. అంత ఉత్సాహంగా కార్యక్రమాలు డబ్బుల ఇబ్బందుల్లో అనుకుంటారు, డబ్బుల ఇబ్బందుల్లో పడ్డది. ఇనీషియల్ డేస్లో డబ్బులు ఉన్నాయి, విస్తృతంగా ఖర్చు పెట్టారు. ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుకున్న మేరకు ఫండ్స్ శాంక్షన్ చేయలేకపోతున్నాను, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. చాలా విషయాల్లో సెంట్రల్ పథకాల మీద ఆధారపడే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ పథకాలు పనిచేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు అందకపోతే అందడంలో ఆలస్యమైన ఈ పథకాలు కుంటుపడతాయి. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటారా, అవి నడుస్తాయి. ఎందుకంటే వాటికి ఫైనాన్స్ పక్క వేరే దగ్గర నుంచి ఫైనాన్స్ పట్టుకొస్తారు, అప్పు పట్టుకొస్తారు, అది ఆటోమేటిక్గా నడుస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కేటాయించే బడ్జెట్ ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు తక్కువే ఉంటుంది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి, కాళేశ్వరం మరి అప్పు కూడా దాదాపు పెద్ద ఎత్తున దాదాపు 100,000 కోట్లకు జనరేట్ అయింది కదా, కాళేశ్వరానికే అయింది. మిగతా అప్పులు వేరే ఉన్నాయి మళ్ళా. ఓకే, అంటే ప్రాజెక్టు పెట్టినటువంటి ఖర్చు దాదాపు మూలధన వ్యయం కిందనే, అది ఒక ఉత్పత్తి ఖర్చు కిందనే చూడాలి. ఇంకా అది చేతికి రాలే, ఇంకా 2 మూడేళ్ళు పడుతుంది మన ప్రాజెక్ట్స్ అన్ని. అది చేతికి వచ్చి కాళేశ్వరం నీళ్లు కిందికి పారి చెరువులన్నీ నింపి ప్రాజెక్టులు నింపడానికి ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఒక 1 ఫేజ్ దాదాపు అయితే వరద కాలువకు సంబంధించి, వరద కాలువ కొన్ని నిండుతున్నాయి, అన్ని చెరువులు దాదాపు కొన్ని చెరువులు నిండుతున్నాయి. ప్రొడక్షన్ కూడా బాగా వచ్చి ఈ 4 ఏళ్లలో చూసినట్లయితే గతంలో ఒక 34 లక్షల ఎకరాలు ఉన్నటువంటి తెలంగాణలో సాగు దాదాపు 64 లక్షల ఎకరాలకు పెరిగింది. అదే దీంతో ఆ ఫలితాలు వస్తున్నాయి కదా, ఇంకా మిగతా ఫలితాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ వచ్చిన పంటకు సరైన ధర రావాలి, రైతులకు డబ్బులు రావాలి, రైతులు అమ్ముకోవాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మొత్తం ఆదాయం ఎంత వచ్చింది, ఎంత రేట్ వచ్చింది, పండిన పంటకు రేటు కూడా ముఖ్యం కదా. మనం నీళ్లు ఇచ్చారు, పండుకున్నాం, పండించారు, మన తర్వాత ఎంఎస్పి దాదాపు వరికి సంబంధించి 1,815 రూపాయలు ఏ గ్రేడ్ కి ఇస్తున్నారు, ఏ గ్రేడ్ నెక్స్ట్ దానికి 1,810 రూపాయలు దాదాపు వరికి సంబంధించినటువంటి ఎంఎస్పి దాదాపు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి దాంట్లో అలా మినిమం సపోర్ట్ ప్రైస్ అందుతున్నది. అంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఇంకెలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ప్రభుత్వం ప్రొడక్షన్ ఎక్కువ వస్తే దానికి సరిపడా గోడౌన్లు స్టోర్ చేసే గోడౌన్లు లేవు. చాలా సందర్భాల్లో వర్షాలు పడి పంట కళ్లంలోనే కరిగిపోతున్నది. రైతులకు సరైన రేటు రాకపోతే డిస్టర్స్ సేల్ చేసుకోవడం వాళ్ళకి నష్టం కదా. డిస్టర్స్ సేల్ చేసేదాకా వీళ్ళు గోడౌన్లు కట్టి స్టోర్ చేసి తాత్కాలికంగా వాళ్ళకి ఏదో లోన్స్ అవి అరేంజ్ చేస్తే కదా వాళ్ళు ఆపుకుంటారు. అట్లాంటి సౌకర్యాలు లేవు. సౌకర్యాలు కొన్ని కల్పిస్తున్నట్టు కొన్ని అదే నామకే కానీ ఎంతో అవసరం ఉంటే ఏదో నామ మాత్రంగా స్టార్ట్ చేసి చెప్తున్నారు తప్ప. కాళేశ్వరం మీద పెట్టినటువంటి డబ్బులు ఇప్పుడు కొన్ని ఫలితాలుగా మనకు అక్కడ కనిపిస్తున్నట్టు రావడం స్టార్ట్ అయిందండి. ఇంకా పూర్తిగా రాలేదు, పూర్తిగా వస్తే గానీ దాని స్వరూప స్వభావాలు తెలుస్తాయి. కాకపోతే కాళేశ్వరం కట్టుకున్నాము, నీళ్లు కనపడుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. లెట్ ఇట్ రీచ్ ఆల్ ఏరియాస్, అనుకున్న మేరకు దాన్ని 5 లక్షలు సాధిస్తే తెలంగాణ బ్రహ్మాండమైన విజయం సాధించినట్టే. అదే దీనికి సంబంధించినటువంటిది బడ్జెట్ లో కాళేశ్వరం ఒకటో పాలమూరు ఎత్తిపోతల ఇరిగేషన్ కి ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంది? ఇరిగేషన్ కే ఎక్కువ కేటాయింపులు ఉంటాయి. అయితే మొత్తం ప్రాజెక్టు వేయాలన్నంత వీళ్ళు ఇవ్వరు కదా, ఎక్కువ భాగం ప్రాజెక్టులకు రుణ సౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత దానికి గవర్నమెంట్ తరఫు నుంచి మ్యాచింగ్ గ్రాంటు కొంత ఇస్తారు. అట్లని ఓవరాల్ స్కీమ్స్ లో పోల్చి చూసినప్పుడు ఇరిగేషన్ ఫండ్సే ఎక్కువ కేటాయిస్తుంది. అది మిగతా పద్ధతులు ఎలా ఉండేది? మిగతా పద్ధతులు తగ్గుతాయి. సంక్షేమానికి సంబంధించి రైతు బంధుకు సంబంధించిన అదే ప్రభుత్వం తన ప్రయారిటీస్ కి అనుగుణంగానే డబ్బులు ఇస్తుంది. రైతు బంధు ఇవ్వాలి,
మరి పెన్షన్లు ఇవ్వాలి, మిగతా స్కీమ్స్ ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ అంత లేదు తెలంగాణలో, చాలా కాలంగా కంప్లైంట్ ఉన్నది. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే పిల్లలు హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో కొంతమంది అప్పు చేసుకొని వంట చేసుకొని తింటున్నారు. ఇట్లా ప్రభుత్వం ప్రయారిటీస్ అంతే. రేఖరావు గారు, మీరు ఏమంటారు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఈ బడ్జెట్, ఎడ్యుకేషన్ వైద్యానికి సంబంధించినటువంటి రంగాల్లో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది? నాకు అనిపిస్తుంది లైక్ ఎలక్షన్ మేనిఫెస్టేషన్ ఏమేమి ప్రామిస్ చేశారు దాని మీద వాళ్ళు కట్ చేయరు, దట్ ఈస్ 100%. అండ్ అగైన్ లైక్ కేసీఆర్ కిట్ అంటాము, దెన్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి, దాని మీద ఏం ఫాలో అవుతున్నా ఎక్కువ అవ్వపోయినాను, 100% దట్ విల్ కంటిన్యూ. కానీ నాకు అనిపిస్తుంది కొంచెం ఇంకా హైక్ ఉంటుంది, ఇంక్రీజ్ ఉంటుందని. కొత్త స్కీమ్స్ అది నాకు ఛాన్సెస్ తక్కువ అనిపిస్తుంది, బట్ ఎగ్జిస్టింగ్ అది కంటిన్యూ అవుతుంది అండ్ స్కీమ్స్ విల్ కంటిన్యూ. అండ్ అగైన్ ఇప్పుడు మీరు మాట్లాడుతుండాలా ఓవర్ ప్రొడక్షన్, ఓవర్ ప్రొడక్షన్ అయితే మెయిన్ మనకి కావాలి స్టోరేజ్, దెన్ కోల్డ్ స్టోరేజ్, దెన్ వాట్ ఎవర్ ప్రొడ్యూస్ ఉన్నది దానికి మనం అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఇంకా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టొమాటోస్ అవింది, ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ ఇమీడియట్లీ ఇన్ టు సాస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అదో ఇంకా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అది ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ స్టేట్ వైజ్ డిఫరెన్స్ అరేంజ్మెంట్ ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ప్రొడ్యూస్ ఎక్కువ అవుతే ఏమవుతుంది, మనకి ఇమీడియట్ గా ప్రైస్ క్రాష్ అయిపోతుంది. ప్రైస్ క్రాష్ అయితే ఆబ్వియస్లీ ఫార్మర్స్ కి లాస్ అవుతుంది అవన్నీ. సో ఆ ఏరియా కొంచెం ఇంకా మనం ఫోకస్ చేయాలి. అండ్ అవర్ గవర్నమెంట్ ఈ స్మార్ట్ గవర్నమెంట్ విత్ అవర్ కేసీఆర్ గారు అండ్ దట్ విజనరీ సీఎం విచ్ ఈస్ నంబర్ వన్ మనకి ఇండియాలో అందరికీ తెలుసు, తెలంగాణ మోడల్ స్టేట్ అని. సో బడ్జెట్ ఎంత తక్కువ ఉన్నాను వాళ్ళు ఫండ్స్ రేస్ చేసి జనరేట్ చేసి వాళ్ళు అలాగేనే చేస్తారు. కేసీఆర్ గారు అంటే మనకి తెలుసు మ్యాన్ ఆఫ్ ఛాలెంజెస్, ఒక మాట ఆయన మనసులో ఏదైనా ఉన్నదంటే తను చేస్తారు, దేవుడైనా ఆపలేరు. దట్ ఈస్ వాట్ వి తెలంగాణ పీపుల్ బిలీవ్. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ గుడ్ బడ్జెట్, సమ్ హౌ ఎలిగెంట్ ఆయన చేస్తారు, నాట్ అ డౌట్ లేదు. అదే మరొక అంశం తీసుకున్నట్లయితే మహిళా దినోత్సవం, మార్చి 8న మహిళా దినోత్సవ కార్యక్రమం జరగబోతుంది. వరల్డ్ వైడ్ గా జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, మహిళల హక్కులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సంవత్సరం ఏమైనా ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కొత్త తీర్మానాలు చేసుకుని మహిళా అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది? అదేవిధంగా నిన్న మన రాజ్భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు కూడా జరిగాయి. యాజ్ ఎ మహిళగా మీరు ఏమనుకుంటున్నారు? ఐ ఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ, అది మన థీమ్ 2020 ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే. సో ఇది యుఎన్ఓ నుంచి వచ్చింది, ఇంకెక్కడి నుంచి కాదు. సో అంత వరల్డ్ అంతా ఫాలో అవుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, మనం మాట్లాడుతుంటాం, డిస్కషన్స్ అవుతుంది, ఉమెన్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. లైక్ చదువు చూసుకోండి, డిఫరెంట్ రంగాలు చూడండి, పైలట్స్ నుంచి ఇంకా అన్నిట్లో ఉన్నారు వాళ్ళు, కొన్ని ఫీల్డ్స్ తప్ప అన్నిట్లో ఉన్నారు. బట్ ఇప్పుడు మనం హైయర్ ఫీల్డ్స్ చూస్తే కంపెనీస్ యాక్ట్ 1923 చూస్తే దాంట్లో ఎవ్రీ బోర్డులో ఒక ఉమెన్ ఉండాలి, అది లేరు. ఇంకా కష్టపడి 1 or 2 ఉమెన్ ఆ లెవెల్ వచ్చినాను వాళ్ళకి మనుషులతో, మేల్తో పురుషులతో ఆ ఈక్వాలిటీ దొరకకుంటుంది, అది నెంబర్ వన్. ఇంకొకటి, దర్ సంథింగ్ కాల్డ్ పే గ్యాప్. సేమ్ ఉద్యోగంకి సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నాను, ఒక పురుషుడు ఉంటే ఇంత అమౌంట్ దొరుకుతుంది, లేడీస్కి దొరకకుంటుంది, వెరీ క్లియర్. అది స్కూల్ చెప్పండి, హాస్పిటల్స్ చెప్పండి, అండ్ యాజ్ అ లేడీ లేబర్ లో కూడా ఎవ్రీవేర్, లేబర్ నుంచి ఎడ్యుకేటెడ్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, లేడీ అంటే ఎడ్యుకేటెడ్ లో కూడా ఇంత వివక్షత ఉంటుంది అంటారు. ఇప్పుడు మన సొసైటీలో 100% ఉన్నది. సాఫ్ట్వేర్ రంగంలో జనరల్ గా మహిళలకు పురుషులకు సాలరీస్ విషయంలో తేడా ఉంటుందా? ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అవుతుంటది అలాగా. ద థింగ్ ఇస్ దాట్ ఇప్పుడు ఇంకా ఇండియన్ మెంటాలిటీ ఏమిటి, పురుషుడు తను బ్రెడ్ ఎర్నర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఇంకా లేడీస్ ఉంటే పాకెట్ మనీ, ఆ ఒపీనియన్ ఇంకా మన సొసైటీలో ఉన్నది. అండ్ యాజ్ అ ప్రిన్సిపల్ వెన్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటుంటాను అండ్ మెనీ ప్రిన్సిపల్స్, సో మేము ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ టీచర్ కావాలి, సేమ్ క్వాలిఫికేషన్ నాకేమిటి, ఇప్పుడు మేనేజ్మెంట్కి శాలరీ తగ్గించాలి, రైట్, ఆ బడ్జెట్ నాకు తక్కువ చేయాలి. సో మేల్ ఉంటే ఐ మే గివ్ హిమ్ 25,000, అగ్రీ అయిపోతాను. అదే ఉమెన్ ఉంటే ఐ విల్ స్టార్ట్ బార్గెనింగ్ 15,000 బికాస్ అక్కడ మేనేజ్, ఐఎమ్ అ మేనేజ్మెంట్ పర్సన్, ఐ హావ్ టు సపోర్ట్ ద మేనేజ్మెంట్. సో ఆ ట్రెండ్ ఇంకా ఉన్నది. ఇంకొకటి, ఒక లేడీస్ సింగిల్ గుస్తే, సపోజ్ తను డైవర్సీయో విడియో విడో ఉండొచ్చు, తనకి శాలరీ ఇంకా తక్కువ ఇస్తాం, బికాస్ ఇస్తారు, నాట్ మీ సొసైటీ, వాళ్ళు ఏమనుకుంటారు దిస్ ఇస్ అ పరిస్థితి, తనకి ఇంకేం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు, 10,000 ఇచ్చినా వస్తుంది, 9,000 ఇచ్చినా వస్తుందని అదొకటి ఉంటుంది. సెకండ్లీ, ఒక అమ్మాయి వస్తే తనకి కొంచెం ఎక్కువ శాలరీ ఇస్తారు, బికాస్ వెన్ అ యంగ్ అన్మ్యారీడ్ గర్ల్, క్వాలిఫైడ్ గర్ల్ వస్తే తను ప్యాషన్తో చేస్తుంది అనుకుంటారు. అలాగే ఒక మ్యారీడ్ ఉమెన్ వస్తే తను అనుకుంటారు హస్బెండ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్, తినుస్తుంది, సో మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్,
అక్కడ వాళ్ళు కొంచెం సాలరీ డిఫరెన్షియేట్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. దెన్ ఆబ్వియస్లీ మనం అవతలకి వెళ్తుంటే టెన్షన్ ఉంటుంది, డార్క్ అయిపోక వీ డోంట్ వాంట్ గో అవుట్ సైడ్. ఈవెన్ కంపల్సరీ వెళ్ళాలంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. సార్ వేణుగోపాల్ గారు, మీరేమనుకుంటారు ఉమెన్స్ డేకి సంబంధించి లాస్ట్ చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఎలా ఉండాలి ఈక్వాలిటీ హక్కులకు సంబంధించి? సమాన హక్కులు రాలేదండి, వాటి మీద ప్రచారం ఎక్కువ ఉన్నది, కానీ పురుషులు ఇంకా సమాన హక్కులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మెయిన్ హక్కు ఏంటంటే ఆస్తిలో హక్కు చట్టాలు చేసింది కేంద్ర ప్రభుత్వం, చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఆస్తిలో హక్కు ఇస్తున్నాయి, వాళ్ళు పోట్లాడాల్సి వస్తుంది, కేసులు పెట్టాల్సి వస్తుంది. అంటే కొంత వెనకట్లాగా లేదు పరిస్థితి. ఇప్పుడు చదువుకున్న తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివిస్తూ కూడా ఆస్తి కూడా పంచుతున్నారు. అంశాలు తిరిగి రేపు వార్తా విశ్లేషణ కార్యక్రమంలో కలుద్దాం.